అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి హాయ్ అండి అందరికీ నమస్కారం పవర్ ప్లే టీమ్ అందరూ మనతో పాటు ఉన్నారు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూశారు కదా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏంటి ఇప్పటివరకు విజయ్ గారి హ్యాండిల్ చేయని ఒక జోనర్ లోకి వచ్చారు అండ్ ఇప్పటివరకు రాజ్ కనిపించిన విధానంలో ఇప్పుడు కనిపిస్తున్నారు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ అడిగేస్తే ఏం బాగుంటుంది ఇంట్రోలోనే టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది అడిగేద్దానండి హాయ్ హలో ఇక్కడ నుంచి అక్కడ వరకు హాయ్ చెప్పాలేమో నాకు ఒకటి హాయ్ సో ఎలా ఉన్నారు చాలా యూనో పవర్ అంతా ఉండిందా ఇప్పుడు మీరు ఎందుకంటే పవర్ ప్లే వస్తుంది కాబట్టి ఏమిటండి కంప్లీట్ గా జోనర్ లాక్డౌన్ లో నవ్వించారు ఇప్పుడు ఏంటిది మొత్తం కట్టిపడేసి అలా చైర్ లో కూర్చోపెట్టి సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయారా మీరు అటు ఇటు పడకుండా నవ్వి నవ్వి ఒక థ్రిల్లర్ చేద్దామని ఓకే సంథింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని చేశాం ఓకే ఆయనతోనే చేద్దామని ఏం ప్లాన్ చేశారు ఇది దీని తర్వాత కూడా చేస్తున్నారంట కదా అగ్రిమెంట్ ఏమన్నా ఉందా ఏమిటి చెప్పండి హీరో అయ్యే ముందు రాయించుకున్నదా హీరో అయిన తర్వాత రాయించుకుందా అంటే ట్రావెలింగ్ బాగుంది కంఫర్టబుల్ ఉంది తనకి నాకు సో ఇదిలో ఇద్దరం కలిసి లాక్డౌన్ టైంలో అఫ్ కోర్స్ అందరు ఇళ్లలో కూర్చొని ఉన్నారు కదా ఎంత రోజులైనా కూర్చుంటాం ఏదైనా చేద్దాం సంథింగ్ డిఫరెంట్ అనేసి ఇప్పుడు కామెడీ ఆల్రెడీ చేసాము అందువల్ల ఇలా కొత్తగా ట్రై చేద్దామని స్టే చేసాం సీరియస్లీ మీ పేరు ఈ పవర్ ప్లే అని టైటిల్ పడి దాని దగ్గర మీ పేరు పడగానే అందరు కొంచెం షాక్ అయ్యారు ఓ అవునా విజయ్ గారా మామూలుగా మిమ్మల్ని చూస్తేనే చాలా ప్రెజెంట్ గా అసలు రక్తపాతాలు రక్తాలు రెడ్ గా కనిపించే వస్తువులతోనే మీరు దూరంగా ఉంటారేమో అని అనిపిస్తుంది బట్ ఎస్ ఫైనల్ గా చాలా పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ప్లాన్ చేశారు మీరైతే ఈ థాట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి నంద్యాల రవి అండి నంద్యాల రవి రైటర్ తను నేను రాజు కలిసి మాట్లాడుకుంటే తను ఒక ఐడియా త్రో చేశాడు సో రాజు ఐడియా బాగా కనెక్ట్ అయింది రాజు నేను దాన్ని కొంచెం డెవలప్ చేసుకొని ఈవెన్ ఫస్ట్ టైం మధు ఇందులో స్క్రీన్ ప్లే డైలాగ్స్ లో స్క్రీన్ ప్లే హెల్ప్ చేశాడు సో గ్రూప్ గా అందరం ఫామ్ చేసుకున్నాం ఓకే ఇందులో పవర్ఫుల్ గా కనిపించేది పూర్ణ గారు సో యా టైటిల్ లో ఉన్న పవర్ మీ రోల్ లో కనిపిస్తుంది మాకు ఇందులో బేసిక్ గా తెలుగు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు ఏది చూసినా కూడా పవర్ఫుల్ రోలే ప్లే చేశారు ఐదర్ రోల్లో పవర్ ఉంటే తప్ప మీరు చేయనంటారా ఏమిటి నిజంగా యాక్చువల్లీ ఈ ఫిల్మ్ నాకు చాలా డిఫరెంట్ గా ఉంది ఏ ఎక్స్ప్రెషన్లో ఇది కనెక్ట్ అయిందో నాకు తెలియదు విజయ్ సార్కి పూర్ణ చూస్తే ఇలా యాక్చువల్లీ నిజంగా ఐఎమ్ నిజంగా నేను ఇంట్లో అలాగే ఐఎమ్ వెరీ వెరీ యునో రౌడీ బట్ అవుట్ సైడ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్ బట్ ఏదో తెలియదు విజయ్ సార్ గాట్ మై ఇన్సైడ్ థింగ్ అండ్ గాట్ దిస్ క్యారెక్టర్ స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా స్టోరీలో మార్పులు ఉన్నాయి ఇంట్లో రౌడీ ఫోన్లోనే ఓకే సో ఫస్ట్ హి సెడ్ లైక్ విల్ యూ డూ దిస్ రోల్ ఐ వాజ్ లైక్ ఏంటి రోల్కి ఏదైనా స్పెషల్ ఏంటి నాకు తెలీదు విని తర్వాత ఐ వాజ్ లైక్ వావ్ చాలా బాగుంది ఐ సెడ్ ఐ వాంట్ టు డూ సో పెద్దగా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒరిజినల్ క్యారెక్టర్ ఇఫ్ మై మమ్మీ సీ సచ్ రోల్స్ మా మమ్మీ కలిసే ఓ ఒరిజినల్ క్యారెక్టర్ ఏమీ లేదు ఇఫ్ మా మమ్మీ సీ లైక్ వెరీ న్యాచురల్ మంచిగా యాక్ట్ చేసి ఓ చాలా డిఫికల్ట్ ఇలా యాక్ట్ చేయడం ఫర్ హర్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్ జాబ్ సేయింగ్ దట్ బట్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థ్రెడ్ దేర్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ థ్రెడ్ టు మెయింటైన్ ఫర్ దట్ క్యారెక్టర్ కరెక్ట్ సో దట్ యు డన్ ఇట్ వెరీ వెల్ ఓ థాంక్యూ దట్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది డైరెక్టర్ అంటే ఆల్వేస్ లైక్ తన ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా రాగానే నాకు తెలిసి ఒక క్రియేట్ చేసేసారేమో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసేసారు ఒక మార్కెట్ ని కూడా క్రియేట్ చేసేసారు ఆవిడ సో ఎస్ మీకు మీకు ఆవిడలో రౌడీయిజం ఎక్కడ కనిపించారండి అంటే ఆవిడన్నీ యాక్చువల్గా చూసిన సినిమాలన్నీ నేను సాఫ్ట్ మూవీస్ చేశాను చూసాం సో కానీ అందులో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది మాకేంటంటే ఒక ఇన్నోసెంట్ గా ఉండి సాఫ్ట్ గా ఉండి పర్ఫామ్ చేసే అమ్మాయి కావాలి ఓకే సో మీరు ఇందులో అందరిలో కొత్తదనాన్ని కోరుకున్నారు రాజులో కొత్తదనాన్ని బికాజ్ ఇప్పటి వరకు మాకు మీరు కూడా బేసిక్గా రాజ్ తరుణ్ అనగానే మాక్సిమం గుర్తొచ్చేవి ఎంటర్టైన్మెంట్ దానికి సంబంధించిన సినిమాలే గుర్తొస్తూ ఉంటాయి మేబీ మీరు ఫస్ట్ అలా అడుగు పెట్టడం కారణం ఏమిటో తెలియదు బట్ ఇది మీ జోనర్ ఫిలిం కూడా కాదు మీరు కూడా దానికి కొంచెం బ్రేక్ చేసి పక్కకు వచ్చినట్టే ఇలాంటి ఫిలిమ్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది తొందరగా అయిపోతుంది కదా కంఫర్ట్ ఎలా ఉంది అంటే తొందరగా ఫినిష్ అవుతుందంట ఇలాంటి థ్రిల్లర్ ఫిలిమ్స్ అంట నేను విన్నాను వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయని మ్యాటర్ అండి ఇప్పుడు అంటే కష్టంగా ఉంటే అంత తొందరగా అయిపోద్దని ఆలోచిస్తాం సో అన్ని ఎంజాయింగ్ వర్క్ సంబంధం ఉండదు వెరీ స్మార్ట్ అందు కూడా విజయ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన బేసిక్ గా ఫాస్ట్ ఆయన చాలా ఫాస్ట్ సో తొందరగా అయిపోద్ది అనేది లెక్క కాదు బట్ అంటే ఇప్పుడు మనకి ఒక సినిమాలోని 6 పాటలు 10 ఫైట్లు ఉన్నాయి అంటే వాటికి హావ్ టు అంటే వాటికి కేటాయించాలి అప్పుడు వర్కింగ్ డేస్ వేరే డిఫరెన్స్ ఉంటాయి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ దట్ యూ రిటన్ అండ్ ఆల్సో డైరెక్టర్ చేయగలిగే స్పీడ్ అండ్ క్లారిటీ బట్టి కూడా డిపెండ్ ఉంటుంది అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది సినిమా అనేది సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దాట్ బేసిక్లీ నాకేంటంటే నాకు చాలా కొత్త కదా నేను కూడా ఎంజాయ్ చేసాను చాలా చేయడం ఓకే ఐ వాజ్ నాట్ మై యూజువల్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫిల్మ్ వెళ్ళి ఏదో నాకు నాలోనే ఉండడం అట్లా కాదు దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్
సో ప్రతి దగ్గర కూడా అండర్ ప్లే మెల్లిగా ఆరు కొంచెం పెంచాలి అవసరం వచ్చిన దగ్గర అంతే అది కూడా మళ్ళీ న్యాచురల్గా ఉండాలి తప్ప న్యాచురల్గా ఉండకూడదు సో యాక్చువల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ పైగా థ్రిల్లర్స్ లో మీకు ఏంటంటే డెఫినెట్ గా లాక్స్ అనేవి ఉంటాయి సో ఆడియన్స్ ని అది ఆ కనెక్షన్ అనేది పోతుంది ఆ లాక్ అనేది రివీల్ చేసే విధానం అనేది కొంచెం అటు ఇటుగా వెళ్తే సో అఫ్ కోర్స్ విజయ్ గారు యూనో ఎంటర్టైన్మెంట్స్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారని మాకు తెలుసు బట్ ఈ స్టోరీని ఎలా హ్యాండిల్ చేశారు హ్యాండిల్ చేయడం అయితే అంటే చెప్తున్నా కదా హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ ఓకే సో అంటే ప్రీ ప్రొడక్షన్ లోనే మొత్తం అంతా కూడా ఈయన నంద్యాల రవి కూర్చొని మొత్తం లాక్ చేసుకుంటారు సో దెన్ హీ హ్యాస్ అ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ వాట్ హీ వాంట్స్ రైట్ సో అండ్ రవి గారు కూడా ఇక్కడ ఆయన్ని మిస్ అవుతున్నాం ఇంకో చైర్ ఉండేది యాక్చువల్లీ లేకపోతే ఆయన వచ్చిన తర్వాత హీ ఎగ్జిక్యూటెడ్ అంటే యాజ్ ఇట్ ఇస్ మైండ్ లో ఉన్నది వచ్చేదాకా ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్పుట్ షిఫ్ట్ తీసుకుంటారు ఇఫ్ సంథింగ్ ఇస్ బెటర్ పక్క వాళ్ళు చెప్పింది బాగుంది అంటే వెంటనే తీసుకుంటారు దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇట్లా వెరీ ఈజీ వర్కింగ్ విత్ అనమాట టెన్షన్ అని ఆయన తీసుకుంటారు కానీ ఏది బయటకు కనబడదు చాలా అది అయితే కరెక్ట్ అది లాస్ట్ టైం కూడా నేను అడగడం జరిగింది దట్ వి విల్ టాక్ నెక్స్ట్ పార్ట్ బికాజ్ దట్స్ అ సెగ్మెంట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సర్స్ సాఫ్ట్నెస్ ఏదో ఫిలిం లో ఒక ఆసన్ ఉంటుంది సార్ అట్లా మీరు ఏమైనా అవి ఏమైనా చేయడం వల్ల రావా బయటకని ఫస్ట్ నుంచి మీరు ఇలాగేనా Your wife is so blessed. Nijanga, your wife is so blessed. Ilaaga oka boy dorakadam kashtam 100 lo okati undu. I think it is only Vijay sir. Ippudu varaku ayana normal gane unnai. Ippudu ayana cheeks chaala pink ayyayi. Blush blush avutunnayi. Chudandi erupu vachindi akkada. Erupu vachindi. Ask anyone of this set, like you know, evarikaina even from the artist or maybe from the producer side, yeah. production control, everyone you know, ఒక మూవీ అంటే సంవేర్ సమ్మన్ విల్ మేక్ ఇరిటేషన్ కదా సో యూ విల్ గెట్ దట్ చేయకూడదు అలా ఒక ఎక్స్ప్రెషన్ విల్ కమ్ నో బట్ ఐ వర్క్డ్ విత్ దెమ్ అరౌండ్ 8 డేస్ ఆర్ సంథింగ్ ఒక్క టైం కూడా సర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతే 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 ఈ ఒక్క ఎక్స్ప్రెషనే యునో దట్ ఈస్ నాట్ రెడీ ఇది రెడీ ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు వరకు మై టైమింగ్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఓకే సర్ మేనేజ్ చేయడం ఓన్లీ బికాస్ ఆఫ్ విజయ్ సర్ ఐ థింక్ ఐ డిడ్ దట్ ఫిలిం లేదా ఇఫ్ సమ్వన్ ఎల్స్ నో విల్ సే గెట్ అవుట్ ఆఫ్ మై సెట్ బికాస్ ఐ విల్ ఫినిష్ మై ప్రీవియస్ షూటింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండ్ ఐ హావ్ టు కమ్ ఫర్ ద షూట్ ఏదో నాకు తెలీదు విజయ్ సార్ ఫిలిం 8 డేస్ అలాగే జరుగుతుంది బట్ నెక్స్ట్ ఫిలిం నేను కూడా ఉంది అగ్రిమెంట్ లో ఓకే ఓకే ఓ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుంది నేను కూడా ఉంది బట్ దట్ టైం ఐ విల్ బి వెరీ పక్కా దట్ టైం ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ సార్ ఓన్లీ కాస్ట్ అండ్ క్రూ అగ్రిమెంట్ తీసుకుంటారా యాంకర్స్ కూడా అలాగే ఉంది లాస్ట్ ఫిల్మ్ మీరు ఉన్నారు మళ్ళీ సినిమా ఉన్నారు రైట్ హేమల్ అనుకుంటున్నారు అదేమిటి వాళ్ళని మాత్రమే కవర్ చేస్తున్నారు ఎంత పదే పదే కలిస్తే మాత్రం ఇంత పాషలు ఏంటి అని అనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది సో ఎస్ డెఫినెట్ గా మీకంటే కొంచెం కాస్తంత ఎక్కువగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఫిలిమ్స్ రిలీజ్ చూశారు అండ్ హిట్స్ చూశారు అండ్ మీరు వీళ్ళతో వర్క్ చేయడం జరిగింది అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే విజయ్ గారు స్మైల్ ఎలా అనిపించింది సినిమాతో సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఓ మై గాడ్ ఇట్ వాస్ లైక్ అ వెకేషన్ అండ్ విజయ్ సార్ స్మైల్ ఓ విజయ్ సార్ స్మైల్ ఐ థింక్ షీ జస్ట్ మెన్షన్డ్ ఇట్ వెరీ వెల్ ఇన్ 100 గైస్ యు విల్ ఫైండ్ వన్ గాయ్ హూ ఇస్ విజయ్ సార్ బికాజ్ రియల్లీ హీ ఇస్ సో పేషెంట్ ఐ మీన్ like she said okay it's a given that directors have a little bit of like you know aggression that goes on and we actors know it but Vijay sir you try to irritate him he will not he'll still come to you with a smile that you know like hey mal I'll tell you about his smile his smile is so energetic yet so dangerous you don't know what's going on I'll tell you no, not even that you know what he does sir chaala pedda problem vachindi sir em avutaru antha em paraledandi he won't attention padu em paraledandi chuddam ani cheppi angel alestaru okay vachi sir chachipoyunnam sir
నా వల్ల కారణం చేయలేకపోతున్నాను సార్, ఏం పర్లేదు చేసేయండి. అదే స్మైల్, ఏం పర్లేదు చేసేయండి. ఒరే ఉద్యోగం అదే అయింది, డాన్స్ అసలు దించడం గోపి లేదు సార్, సార్ తోలు తీరిపోతుంది సార్, ఏం పర్లేదు చేసేయండి, ఏం పర్లేదు చేసేయండి, అయ్యో అయ్యో నా కాళ్ళు చేసేది సార్, పర్లేదు అది కూడా లేదు, ఏం పర్లేదు చేసేయండి, అంటే అదే స్మైల్ అదే డైలాగ్. సార్ ఏంటి సార్ దీనికి కారణం, ముందు నుంచి మీరు ఇంతేనా లేకపోతే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిలిమ్స్ తీయడం వల్ల మీరు ఇలానా, సో ఇప్పుడు థ్రిల్లర్ చేశారు కాబట్టి అన్న మారారా లేకపోతే సేమ్ స్మైల్ కంటిన్యూ అవుతుందా ఏ ఫిలిం అయినా? అంటే అది కాదండి, మనకి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత ఉందనుకోండి అందువల్ల చిన్న గీత కనిపించదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒరే బుజ్జిగా టాపిక్ వస్తే షూటింగ్ జరుగుతుంది, సాంగ్ డేట్ ఫిక్స్ అయింది, సాంగ్స్ రాలేదు, అది కొంచెం అది మెయిన్ టెన్షన్, సాంగ్ రాలేదు, సాంగ్ కంపోజ్ చేసుకోవాలి, డ్యాన్స్ మాస్టర్తో కూర్చోవాలి, ప్లాన్ చేసుకుని షూట్ చేయాలి, సో అది మెయిన్ టెన్షన్. ఒకవైపు షూటింగ్ చేస్తున్నాం, షూటింగ్ అయ్యాక అనూప్ గారితో కూర్చొని అలా తీసుకొచ్చాం. సో ఈ సినిమాకి వస్తే క్లైమాక్స్ రాలేదు, వచ్చింది నాట్ సాటిస్ఫైడ్. డైలీ సినిమా షూటింగ్ చేసుకుంటున్నాం, క్లైమాక్స్ విషయంలో టెన్షన్, ఆ ఇది ముందు నాకు ఇవన్నీ నథింగ్ అనమాట. ఫైనల్గా ఎప్పుడైతే ప్రాపర్ 100% సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ వచ్చిందో దెన్ విల్ సాటిస్ఫై. ఇలా ఎలా ఈ కాంబినేషన్ సెట్ అయిందండి మీది విజయ్ గారి? థ్యాంక్స్ టు అనంత్ సాయి గారు, హీఈస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ దిస్ టీమ్ టుగెదర్. మేము స్టోరీ విన్నాము ఫస్ట్ టైం విజయ్ గారిని కలిసిన తర్వాత, ఇట్ వాస్ ద మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ అండ్ వి సెడ్ దిస్ ఇస్ ఇట్. Okay. Click and it was a split second decision and then everything was smooth right then. Okay, ayina chudagane okay chepesara story kuda demo we interacted and then the story also was very interesting and then ayina chekkuntu vellaru. Actually ga Anant garu first call chesaru lockdown time lo, Mahidhar garu Devesh garu ila unnaru cinema cheddam ane discussion sir kaluddam ante ekkada kalavali lockdown time okay ikkada coffee shops officially ikkada emi levu అలాంటి పరిస్థితుల్లో వన్ ఆఫ్ మా ఫ్రెండ్ ఆఫీస్ ఉంటే సాఫ్ట్వేర్ మన రియల్ ఎస్టేట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకొని ఫోన్లో స్క్రిప్ట్ అయిపోయి ఆ తర్వాత మీ టైం అన్నమాట. రైట్. సో మీరు కూడా మంచి మంచి ప్రొడ్యూసర్స్తో చేయడం జరిగింది, ఇప్పుడు న్యూ ప్రొడ్యూసర్స్ కదా ఇప్పుడే అడుగు పెట్టారు చిత్రసీమలోకి, సో ఎలా అనిపించింది సార్? ఆ కంఫర్ట్ ఎలా? గుడ్ అండి, గుడ్. మంచి అంటే టీమ్ అంతా ఏంటంటే లైక్ మళ్ళీ మా ట్రావెలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. విజయ్ గారిది కాదు కదా, సో కొత్త జోనర్ ఆయన టచ్ చేస్తున్నారు అలా అనిపించిందా? లేదు, ఈయన ఎంటర్టైన్మెంట్ ఇలా చేయగలిగారంటే ఈ జోనర్లో ఇంకా బాగా చేయగలుగుతారు అన్న ఫీలింగ్ తో. ఓకే, అండ్ సినిమా కంప్లీట్ అయిపోయిందండి, ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి, అనుకున్న టైంలో మేము సెట్ చేసిన టైం లైన్స్ ప్రకారంగా డెలివర్ చేయగలిగాము. థ్యాంక్స్ టు ద టీమ్ ఫర్ డెలివరీ. అండ్ కోవిడ్ టైంలో ఇట్ వాస్ నాట్ ఈజీ మూవింగ్ అరౌండ్ ఆల్ ఆఫ్ దట్, సో అది ఓన్లీ హీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ ఆ షార్ట్ టైంలో చేయాలంటే రైట్, sometimes we had to work long hours and he's a beast and there are times where we were on calls till about 3:30-4 a.m. inko partner us lo unnaru kabatti aa time lo call nachedi and by 7 he would ping us and say I'm at the location. Okay, so that's the kind of person he is. So ante meer padko nidra lekunda cinema isaru anamata chaala cinema kosam literally oka point of time lo aithe ore budge oti release avadam ready undi inka pakka ma shooting avutundi ha మా షూటింగ్ అయ్యి షూటింగ్ తర్వాత మళ్ళీ పవర్ లో పనులు చేసుకొని దాని తర్వాత దాని ఊటింటి డీటెయిల్స్ మిచ్చులు అన్ని చేసుకొని ఇవన్నీ చేసుకొని కరెక్ట్ గా 1 hour అంతా పడుకొని మళ్ళీ వచ్చారు షూటింగ్. దేవుడా. ఓకే, కాదు నాకు తెలిసి లాక్డౌన్ పాండమిక్ టైం అంటే కరోనా టైంలో లాక్డౌన్ టైంలో అందరూ ఖాళీగా ఉంటే మీరు మాత్రం బిజీగా ఉన్నట్టు, బిజీగా ఉంచారు ఆడియన్స్ ని అండ్ బిజీగానే ఉన్నట్టున్నారు, ఎక్కడ ఖాళీగా అయితే కనిపించలేదు. లాక్డౌన్ లాక్ అయ్యలేదు మీ వర్క్ అయితే, అది కంటిన్యూ అవుతూనే ఉండింది. ఎస్, యా హేమల్ ఆవిడ క్యారెక్టర్ గురించి అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చెప్పారు, బట్ ఇందులో మీ రోల్ అండ్ ఈస్ దేర్ ఎనీ డిఫికల్టీస్ అంటే మీరు రోల్ ప్లే చేసేటప్పుడు? I think difficulty, the main difficulty, I was very intimidated that I have to speak in Telugu. That was my main this thing, because I wanted to make sure that when the audience watches, it should feel like she's one of us. It should not feel like, you know, because as an I whenever I do a film, I try to
make, I try to do a job which I would like to watch as an audience. But honestly, I'm telling you, I'm not just saying it. The team was so supportive. Vijay Garu is so helpful. He made sure that I was on set 5 days prior just to come and watch. And my producer supported that, which is so beautiful. Generally, they don't do that. They'll call you 1 day prior and they'll just be like, come on, from tomorrow, you just start shooting. But Vijay sir made sure 5 days prior, I was coming on set every day. I was spending time with everyone, the technicians, Raj. I met him 5 days prior. So it was so easy for me to just look at it like I said, it was a vacation after that. Because I realized they are such beautiful people. And like Devesh sir said, it's about meeting minds, meeting the right minds. And when the vibes match, I think you can create magic, which is what exactly what happened with our film. Right. So yeah, me vibes match hai and theater lo vaalu kuda brain tho thrillers ekkuga mamulga aithe entertainments ki ekku takku logics avasaram undavandi, but thriller ki chaala logics avasaram untayi. So prati point daggara logic ni use chese story ni rayalsi vastundi, andike thrillers chaala kashtam antaru janalu kuda chudadam ekku chustaru thrillers ni. Ante favorite film edi ani evaranna adigithe ekku shatam cheppedi 90% of people thriller ani, endukante adi engage chestundi, brain engage chestundi kabatti. So me బ్రెయిన్ ఎంతవరకు ఎంగేజ్ చేసింది స్టోరీ రైటింగ్ అప్పుడు మీది రవి గారిది? కొత్తగా ట్రై చేయాలి స్టోరీ వైజ్. ఇప్పటివరకు రాజు చేయింది చేయాలి, పూర్ణ గారు చేయింది చేయాలి, నేను చేయింది చేయాలి. అట్ ది సేమ్ టైం కెమెరా సైడ్ కూడా ఆండ్రూ గారు కెమెరా ఇప్పటివరకు తను చేసినంత లవ్ స్టోరీస్ అన్నమాట. లవ్ స్టోరీస్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే కొత్త టోన్ కావాలి, కొత్త యాంగిల్స్ తేవాలి. ఈవెన్ ఎడిటింగ్ సైడ్ ప్రవీణ్ పూడి, మ్యూజిక్ సైడ్, ఇలాగ ఎవ్రీథింగ్ అన్నిటిలో కొత్తదనం చూపించాలి అన్న దాని మీద మేము అదే మా టార్గెట్ మెయిన్. ఓకే, ఎట్ ది సేమ్ టైం కమర్షియల్ గా ఉండాలి, ఎంటర్టైనింగ్ గా ఉండాలి. ఫైనల్లీ రీచ్ కరెక్ట్. అండ్ పూర్ణ గారు కూడా ఇప్పటివరకు థ్రిల్లర్స్ నే ఎక్కువగా మీరు చేయడం జరిగింది. అంటే మీ దగ్గరికి వచ్చే స్టోరీస్ కూడా థ్రిల్లర్సే వస్తూ ఉంటాయి. అవును, తర్వాత లిటరలీ లైక్ ఏదైనా స్టోరీ ఉంటే పూర్ణ గారికి ఇది సెట్ అవుతుంది అని చూస్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. అది ఎలా అనిపిస్తుంటుంది మీకు? అంటే పాటలు లేకుండా ఆల్వేస్ భయపడ్డమో భయపెట్టడమో ఇదే నడుస్తుంది చిత్రంలో. ఐ థింక్ పువ్వులు అలాంటి పోయింది. ఓకే, బట్ లాస్ట్ ఫిల్మ్ యా కొన్ని ఐ థింక్ పాస్ట్ 5 years ఇన్ మై కెరియర్ పీపుల్ కమ్ విత్ మీ సచ్ రోల్స్. You know, where I'll get scared sometimes. Arey bappe, what is this yaar? Avunu movie tarvata na bathroom lo unta dustbin anni poyindi. I am scared about that film nijanga. So this film is like for me cheppadam chaala okay challenging ga kanipinchundi. Okay, chaala okay, I want to do like this. But sir em chesante first day naaku ok difficult shot. Oh, okay, yeah. I really didn't know what to do. యాక్చువల్గా ఏంటంటేనండి, పూర్ణ గారు అనుకోక ముందు ఆ క్యారెక్టర్ ఉంది, బట్ ఎప్పుడైతే ఆర్టిస్ట్ లాక్ అయిందో మనం ఆ క్యారెక్టర్లో ఆర్టిస్ట్ ఊహించుకుంటూ ఉంటే ఇంకా తను మోర్ పర్ఫార్మర్ కదా, ఇంకా చేయొచ్చు అనిపించింది. దాని నుంచి ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి వైల్డ్నెస్, యాంగ్రీనెస్ అలా ఇంక్రీజ్ అయింది. ఫోన్లో ట్రై చేశాను, స్టోరీ చాలా బాగా వచ్చిందండి విల్ టాక్ అంటే. దాని అప్పుడు చాలా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో బిజీగా, ఓకే ఓకే సార్ విల్ టాక్ విల్ టాక్ కాదు వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. నాకు సీన్ చెప్పారు సార్, ఈ సీన్ మీరే రాశారా అంటే, లేదులేండి షూటింగ్లో షూటింగ్కి వస్తాను కదా మండే బిఫోర్ విల్ టాక్ అంటే, అవునా సరే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి. సరే, స్టోరీ వైజ్ క్యారెక్టర్ వైజ్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, బట్ ఇట్స్ టూ గుడ్ ఉంటుంది అనమాట. అదేంటంటే అది చూస్తే ఎవరికైనా గుర్తుండిపోతారు అంత బాగుంటుంది. మా షెడ్యూల్స్లో ఏంటంటే ఆడ వచ్చిన ఫస్ట్ డేనే ఇంపార్టెంట్ సీన్ పడింది, అది నైట్ సీక్వెన్స్ పడిందా సార్ కావాలని పెట్టారా? అది లేదు, అలా పడింది, అలా పడి చూడండి సార్ అక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి. నా స్టాఫ్ కూడా ఎలా తెలుసా, నా స్టాఫ్ కూడా you know they seen me like a goody goody because my anger part is only to the family members, to them I will not show them kara. So first day I have to do a snipping. Okay, so I didn't know what to do. Okay, I'm not saying that I'm very good, but I really don't, I've seen in films but I don't know how to do. So they said some powder they put. It's not glucose, glucose only. But what did I do? I will bring it inside. నాకు అది ఎలా పెట్టం కూడా తెలియదు. ఐ థాట్ ఇట్ వాస్ లైక్ పౌడర్, పాన్స్ పౌడర్ ఎలా పెట్టాలో ఐ డి లైక్ డి అండ్ విత్ ది క్రెడిట్ కార్డ్ ఐమ్ లైక్ నూడిల్స్ చేసిన కర్రీ చేయడం లాగా ఐఎమ్ డూయింగ్ దాట్.
everyone was like shocked. A person, I don't want to reveal his name, he got like, hurry, what this girl is doing? He just came to me. First time we both are talking, Nenu, I actor. He said, Ala kaadu Purna garu, Nenu chupista. He showed me, Ila cheyali. Ila expression cheyali. And he, Inko ka sari. I think a shot konja time pastundi na kadra. I won't say Pavam, he's a very good guy, man. He acted in his film also, but I don't want to say his name. Now we have that hint. There's lot of actors, but I will not say that his name. Okay, let's move forward. Okay. Kompany se Madhu kaadu kada. Madhu. The last thing Madhu will do is powder a settle and jet easy. Tarwa. తర్వాత హీస్ సే పుణ్య గారు డోంట్ పుట్ ఇట్ అప్ దట్ షాట్ ఐ విల్ టేక్ సెపరేట్లీ వితౌట్ దట్ యు జస్ట్ యాక్ట్ బికాస్ ఫస్ట్ డే ఉండే లైక్ దెన్ ఇట్ వెంట్ కంప్లీట్లీ ఇన్సైడ్ అవుట్ లైఫ్ లో ఇట్స్ ఆ షాట్ నిజంగా నేను కూడా నేను వాచ్ చేయలేదు కదా బికాస్ ఐఎమ్ ఆల్సో వాచింగ్ బికాస్ అది ఒక కొత్త ఇట్స్ అబౌట్ నాట్ అబౌట్ ఓకే నేనంటే ఇలా చేయడం కాదు ఒక యాక్ట్రెస్ అంటే యూ షుడ్ డూ ఎవ్రీథింగ్ బికాస్ ఐ ప్లే టూ మదర్స్ రోల్ ఐ హావ్ ప్లేడ్ త్రీ కిడ్స్ మదర్ రోల్ ఐ హావ్ ప్లేడ్ సో ఐ లవ్ టు మేనేజ్ అలా చేయడం సో ఇది నిజంగా నాకు ఒక డిఫరెంట్ పూర్ణ విల్ బి సీన్ మై ఒరిజినల్ క్యారెక్టర్ అది బట్ డిఫరెంట్ పూర్ణ రైట్ మధు గారి దగ్గరే ఉన్నాను షూట్ ఓకే ఆయనతో కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ కదండి నాకు తెలిసి ఆయన కూడా ఆల్మోస్ట్ ప్రతి మూవీలో ఉన్నాడు దానికి ఏమన్నా రీజన్ ఉందా సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా లేకపోతే అలాగా ఏం లేదండి ఇస్ గుడ్ ఆర్టిస్ట్ పైగా ఇందులో ఆయన స్క్రిప్ట్ లో కూడా ఉన్నాడు ఈ సినిమా వరకు ఇంతకు ముందు ఏంటంటే తను ఒకటి అరా చెప్తూ ఉండేవాడు ఈసారి ఫ్లూప్స్కి ఇన్వాల్వ్ చేశాం సో తను పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేయడం జరిగింది తనకు కూడా ఏంటంటే ఇప్పటివరకు చేస్తున్న క్యారెక్టర్స్ లోకి ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఓకే ఇప్పటివరకు ఏంటంటే పక్క హీరో పక్కన ఉండే ఫ్రెండ్ సమ్థింగ్ ఇలాంటి చిన్న చిన్న ఆఫ్ కోర్స్ కొన్ని చేశారు కానీ అది కాదు ఇది మెయిన్ తనకి టర్న్ కెరీర్ టర్నింగ్ అనమాట ఓకే అండ్ పూర్ణ గారు చెప్పినట్టు చాలా రోల్స్ చేసినా కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మీకు కూడా ఇప్పటివరకు చాలా రోల్స్ చేసినా కూడా ఇది థ్రిల్లర్ ఫస్ట్ టైం మీరు ప్లే చేస్తున్నారు కదా దీంట్లో ఇలాంటి రోల్ సో ఇది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా పౌడర్ తప్పు అలాంటివి ఏం లేవు కానీ లేదంటే సీ వీ మేడ్ ఎ థ్రిల్లర్ బట్ వీ హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్ త్రూ అవుట్ ది సో చేస్తున్న సేపు కూడా శుభ్రంగా అంటే మేము అందరం కూడా ఒకరితో ఒకరు బాగా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ట్రావెల్ అవుతున్న వాళ్ళమే సో హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్ సో డిఫికల్టీస్ అంటే ఇబ్బంది పడితే ఏం లేదు పని ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక పక్కింటి కుర్రాళ్ళలాగా అల్లరిగా సో మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ పక్కింటి కుర్రాడు క్యారెక్టర్స్ ఇలాంటివి ఎక్కువగా తనుకున్నాయి తను చేసిన జర్నీలో అంతా దీంట్లో ఏంటంటే డిఫరెంట్ రాజుని చూస్తారు ఈవెన్ ట్రైలర్లో కూడా ఒక గన్ తను పేల్చినప్పుడు ఉండే ఎక్స్ప్రెషను కొత్తసారి సెటిల్డ్గా ఫస్ట్ టైం ఒక వ్యక్తి గన్ టచ్ చేసినప్పుడు గన్ పేల్చాల్సి వచ్చిన ఆ సిచ్యువేషన్లో ఉండే అదంతా ఇట్స్ నాట్ ఓన్లీ గన్ బాడీ లాంగ్వేజ్ లుక్ హెడ్ బెండ్ తేల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తను కూడా బాగా చేశారు సో గుడ్ లక్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో విన్నారు కదా పవర్ ప్లే March 5th మీ అందరి ముందుకి వచ్చేస్తుంది మిమ్మల్ని అలా చైర్లో కూర్చోపెట్టడానికి ఇప్పటివరకు విజయ్ గారి సినిమాలు పక్కన పడి నవ్వేలా చేశాయన్నమాట బట్ అక్కడే కూర్చొని అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి సో కట్టిపడేయడానికి మీ ముందుకి పవర్ ప్లే ఫిలిం వస్తుంది కాబట్టి అందరూ వెళ్ళి చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి సో దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్